నిర్మల్ జిల్లా మోదోల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో 75 మంది లబ్ధిదారులకు దళిత బంధు కింద పలు వాహనాలను పంపిణీ చేశారు. నిర్మల్ జిల్లా మోదోల్ మండల కేంద్రంలోని ఆనంద్ దత్తదాం ఆశ్రమం శ్రీ క్షేత్ర మహోర్ ఆధ్వర్యంలో సంత్ బాలగిరి మహారాజ్ స్వచ్ఛత అభియాన్, గురువర్యులు సాయినాథ్ మహారాజ్ మార్గదర్శకంలో స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం నిర్వహించారు. అందరికి ఆధ్యాత్మికతతో పాటు మనకు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి గాడి మహారాజ్ ఇబ్బంది మనకు సందేశం ఇచ్చారు. అప్పటి నుంచి మహారాజ్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఆ ఊరు మొత్తాన్ని శుభ్రపరిచిన తర్వాతనే వాళ్ళు స్నానం చేసేసి ఆ తర్వాత అన్నప్రసాదం శుభ్రంగా ఆ తర్వాత కీర్తన ఉంటుంది. కాబట్టి మనందరం కూడా మానవ జీవితంలో ఆధ్యాత్మిక ప్రగతితో పాటు మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. తద్వారా మనందరం హెల్తీగా ఉంటాం. హెల్తీ ఉంటేనే వెల్తీ, ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకని చెప్పేసి మహారాజ్ గారు సింపుల్ విషయం, సింపుల్ మెసేజ్ ఏంటి అనంటే మనం క్లీన్గా ఉండాలా, మన మనసు క్లీన్ ఉండాలంటే దేవుడు పూజ చేయాలా, మనం క్లీన్ ఉండాలంటే మన చుట్టూ పరిసరాలు క్లీన్గా ఉండాలా, అదే ఉద్దేశం. దాంతోపాటు గ్రీనరీ ఉండాలనుకో మనం పచ్చదనం పరిశుభ్రంగా ఉంటుంది. ఈ భూమాతకి ఏమి ఇచ్చినా మనం తీర్చుకోలేము. కాబట్టి మనం పరిశుభ్రంగా ఉంటూ మనం ఒళ్ళు పరిశుభ్రంగా ఉంటే పూజ చేయాలి, అలాగే మన చుట్టూ పరిశుభ్రంగా ఉండాలంటే మనం క్లీన్గా ఉంచాలి. అదే సింపుల్ మెసేజ్, అదే మహారాజ్ గారు సింపుల్గా చెప్పదలుచుకున్నారు. దానికి మీరు అందరూ, మా మహిళ అందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చారు. మీ అందరు కూడా, మీకేం వాట్సాప్లు లేవు, మీకేం ఫేస్బుక్ లేవు, మీకేం పేపర్ ప్రకటించడం లేదు, అయినా వాళ్ళ చైతన్యంతో వాళ్ళందరూ వచ్చారు. మీ అందరు కూడా పాదాయ వందనాలు. ఎందుకోసం అంటే జెంట్స్ ఉన్నా కూడా జెంట్స్ ఎవరు రాలేదు, కేవలం మహిళలు మాత్రం ఇంతగానో పాల్గొని సక్సెస్ చేసి వాళ్లే వంటలు వండుకొని అందరికి అన్నదాన ప్రోగ్రామ్ కూడా పెడుతున్నారు. అలాగే ఇప్పుడు మన శతవార్థం అయిన తర్వాత మనకు భోజన కార్యక్రమం ఉంటుంది, అలాగే మహారాజ్ గారి కీర్తన కార్యక్రమం ఉంటుంది. అది కూడా విని ప్రతిరోజు ఇవాళ ఒక్కరు కానీ కాదు, ప్రతిరోజు కూడా మన ఇల్లు, మన గల్లీ, మన ఊరు క్లీన్ ఉంచుకుంటే మనకు మంచిగా ఉంటుంది, మన ఊరు కూడా డెవలప్ అవుతుంది. అలాగే మన మైండ్ మంచిగా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా పూజలు కానీ పురస్కారాలు మంచి పద్ధతితో చేస్తే అంత మంచి కూడా మన ఊరు కలిసి ఉంటాం. అదే మహారాజ్ గారి మెసేజ్. మహారాజ్ గారు పోగానే అయిపోయిందని కాదు, ప్రతిరోజు కూడా మనం ఇల్లు క్లీన్ ఉంచుకుందాం. గ్రామ పంచాయతీకి బండి వచ్చినప్పుడు దాంట్లో చెత్తేరి ఊరు లేకుర్రి. మన జ్యోతి బాపుల దగ్గర, మన స్వచ్ఛవాయు చౌక్ దగ్గర కూడా మహారాజ్ గారు వృక్షాన్ని నాటారు. తద్వారా మీరు కూడా మీ పుట్టినరోజులప్పుడు, పెళ్లి రోజులప్పుడు కంపల్సరీ ఒక చెట్టు నాటాలని చెప్పేసి మహారాజ్ గారు దానికి మన సందేశం ఇచ్చారు. ఆ సందేశాన్ని మీరు అందరూ కూడా పాటిస్తారని చెప్పి కోరుతా ఉన్నాము. ఈ యొక్క అందరు కూడా స్వచ్ఛతలో పాల్గొని అన్నదానం పాత్ర స్వీకరించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లా లోకేశ్వర మండల కేంద్రంలో పెన్షన్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ధర్నాకు దిగారు. అర్హులైన పేదలందరికీ ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని, ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజు డిమాండ్ చేశారు. ఈరోజు లోత్రా మండలంలోని పుష్పూర్ గ్రామం నుంచి వచ్చిన దళితులు వాళ్ళ సమస్యలు చూస్తూ ఉంటే, పెళ్ళై 15 సంవత్సరాలు అయినా కానీ వాళ్లకు రేషన్ కార్డు రాని పరిస్థితి, వాళ్లకు డబుల్ బెడ్రూమ్ రాని పరిస్థితి, వాళ్లకు ఒక పెన్షన్ లేని పరిస్థితి, అటువంటి ఎన్నో ఉన్నాయి. ప్రతి గ్రామంలో సర్వే చేసి ఇప్పటికి కూడా ప్రతి గ్రామం నుంచి ప్రజలను తరలించి మేము సిపిఐ న్యూ డెమోక్రసీ నుంచి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ప్రతి గ్రామంలో సర్వే చేసుకుంటూ ప్రతి గ్రామం నుంచి ధర్నాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి. ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో లోత్రా ఎంఆర్ఓ గారికి ధర్నా చేసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 7 లక్షల మంది ఆసరా పెన్షన్లు పొందని వాళ్ళు ఉన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత దాదాపు 7 సంవత్సరాల కాలం నడుస్తున్నా కానీ రాష్ట్రంలో పేద ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. ఇవి అమలు చేయడంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా విఫలమైందని మేము న్యూడెమోక్రసీగా దీన్ని కోరుతున్నాము. ఇవాళ రేషన్ కార్డులకు చూసుకుంటే దాదాపుగా 13 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెళ్ళైన కుటుంబాలలో ఇప్పటికీ పిల్లలకు, తల్లులకు, తండ్రులకు రేషన్ కార్డు లేకపోవడము ఇది దారుణమైన విషయము. నెలకు ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్న ఇవాళ పేద కుటుంబాలు కనీసము బియ్యము పొందలేని కుటుంబాలున్నాయి. ఇవాళ వారి జీవనం గడపడమే చాలా దారుణమైంది.
కనీసం రేషన్ కార్డులు ఇవ్వకపోవడం కూడా ఇవాళ ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధుల లోపం వల్లనే జరుగుతుంది. తక్షణమే అర్హులైన వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని మేము ఈరోజు సిపిఐ ఎమ్మెల్యేగా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేద ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ఇవాళ ప్రజాప్రతినిధులు అధికారులే ఇవాళ వాళ్ళ కోసమే వాళ్ళు గడుపుతున్నారు. ఇవాళ ఉన్నోళ్ళు ఉన్నోళ్ళుగానే మారుతున్నారు, లేనోళ్ళు ఇంకా లేనోళ్ళుగానే మారుతున్నారు. తక్షణమైతే కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని, అర్హులైన పేదలందరికీ అదేవిధంగా ఆసరా పెన్షన్లు ఇవ్వాలని, కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని, ఇంటి స్థలం ఉన్న వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఈరోజు సిపిఐ ఎమ్మెల్యే డమ్మకస్సిగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఏళ్ళ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని దోల్తాబాద్ గ్రామంలో జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు బైంస ఇన్ఛార్జ్ డిఎస్పీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముస్లిం మైనార్టీలకు తెలంగాణ ప్రభుత్వం అందజేసిన రంజన్ తుఫాను ఎమ్మెల్యే రేఖా నాయక్ పంపిణీ చేశారు. ప్రభుత్వం 57 సంవత్సరాలు నిండిన వయోవృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు పెన్షన్లు రాక సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నా మంజూరు చేయకపోవడంతో వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు కార్తీక్ రెడ్డి డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఏవైతే అర్హులకు ఆసరా పెన్షన్లు ఇస్తామని చెప్పి గత 3.5 సంవత్సరాల నుండి ఈ ప్రభుత్వం మాట తప్పింది. వెంటనే ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పేసి ముస్తాబాద్ మండల శాఖ నుండి ఈరోజు ఎంపీడో ఆఫీస్ ముందు వంట వార్పు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇటు విషయాన్ని తెలుసుకున్నటువంటి ఇక్కడ ముస్తాబాద్ మండల ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి పోలీసుకు ఫోన్ చేసి వీళ్ళకి ఎవరికి ఎట్టి టెంటు కావచ్చు, వంట సామాగ్రి అవసరమైనటువంటి టెంట్ హౌస్ వాళ్ళకు ఫోన్లు చేసి ఈ పోలీస్ వ్యవస్థతో ఈరోజు బెదిరింపులు గురి చేయడం జరిగింది. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడ కనీసం ఇప్పుడు చాలా గ్రామాల నుండి అర్హులైనటువంటి పెన్షన్ బీడీ కార్మికులు కావచ్చు, వితంతువులు కావచ్చు, అలాగే ఆ వికలాంగులు మరియు 57 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు అర్హులు ఇక్కడికి వస్తే వాళ్ళకు కూర్చుందామన్నా కానీ ఇక్కడ నీళ్ళ లేకుండా పోయింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మీకు మా మీద ఉన్నటువంటి దృష్టి ఈ మండల ప్రజల మీద
ఉంటే బాగుంటుందని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు 3.5 సంవత్సరాల్లోనే మీరు ఏదైతే రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చారో, రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు మీరు ఆసరా పెన్షన్లు 1000 నుండి 2000 ఇస్తా అని చెప్పన్నారు. ఎంతమందికి ఇచ్చినారు? ఇప్పుడు 3.5 సంవత్సరంలో కేవలం మా పోతుగల గ్రామానికి విషయానికి వస్తే 24 మందిని మాత్రమే ఇక్కడ వాళ్ళ ఉన్నారని చెప్పేసి మాకు ఇప్పుడు లిస్ట్ ఇవ్వడం జరిగింది. అక్కడ చూసుకుంటే మా పోతుగల దాదాపు 200 నుండి 300 మంది అక్కడ అర్హులు ఉన్నారు. మీరు మీద పెట్టేటువంటి దృష్టి ఎవరైతే అనర్హులు ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులపైన పెట్టి వాళ్లకు పెన్షన్ వచ్చే విధంగా మీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడు అయినటువంటి కేటీఆర్ గారిని మీరు ఒత్తిడి గురి చేయండి. మొన్న లాస్ట్ మంత్ అన్నాడు కేటీఆర్ గారు ఏప్రిల్ నుండి మంచి శుభవార్త చెప్తున్న తెలంగాణ ప్రజలకు ఏప్రిల్ నుండి నేను పెన్షన్ ఇస్తాను. అయ్యొక మాట చెప్తాడు, కొడుకు ఒక మాట చెప్తాడు. నేను అదే అబద్ధం ఆడితే తలకాయ మీద మెడకాయ మీద తలకాయ తీసేసుకుంటాను. మరి ఏం, మరి ఇప్పుడు తలకాయ ఉన్నదా మెడకాయ మీద అని అడుగుతున్నా. ఇప్పటికైనా ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయకముందే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడు మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు వెంటనే చొరవ తీసుకొని ఈ అర్హులైనటువంటి ఆసరా పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ముస్తాల్ మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. డెబ్బై 9 సంవత్సరాలుందా అప్లై చేసినావు పెన్షన్కి? ఎన్ని రోజులు అవుతుంది? 4 సార్లు చేసినావు ఇప్పటివరకు రాలేదా? రాలేదు. ఏమంటారు మరి? ఇస్తామంటారు ఎప్పుడు. అంతేనా? వజ్రవా ఏమైందమ్మా చెప్పు. ఇగో ఇట్లా భర్త చచ్చిపోయిండు, పింఛన్ లేదు ఏం లేదు, 3 నెలలు అయిపోయి ఇప్పుడు 3 నెలలు నాకు పైసలు వచ్చలేదు, పింఛన్ లేదు. పింఛన్కి అప్లై చేసినా వస్తలేదు. అది అప్లై చేసినా ఇంకా జాడలేదు. ఏం చేయాలి బాధ్యత? సరే పింఛను ఎవరు లేరు కాలమీద. పేరేం పేరమ్మా? నా పేరు పోష. ఏమైందమ్మా చెప్పు. నా భర్త చచ్చిపోయి ఇప్పుడు 3 ఏళ్ళు వెళ్ళి 4 ఏళ్ళు వాడుతున్నాయి. పింఛన్కి అప్లై చేస్తే నాకు ఇవ్వరు, పింఛన్ రాలే బాగా. నాకు కండ్లు కనబడయి, చక్కగా చెవులిన పడయి, నాకు బోనంసులు బొక్కలరిగి పోయి నడవరాదు. ఇంత కోసున్నది నాకు ఇవ్వరు కూడా, ఇంత పింఛన్ రాలేదు. అప్లై చేసినావా? నా పేరు పోషవా ముస్తవాద. ఏం ప్రాబ్లం చెప్పు. నేను 60 సంవత్సరాలు ఉన్నా సార్. ఉన్నా కానీ మాత్రం నాకు పింఛన్కి అప్లై చేస్తే వస్తలేదు అంటారు. మళ్ళా ఆధార్ కార్డు మీద తప్పు పడ్డది కొంచెం. అయితే 57 సంవత్సరాల కిందనంటే కూడా 5 సార్లు నేను ఇప్పుడు అప్లై చేసి పెట్టినా కానీ నాకు ఏ సహకారం అయితే లేదు. ఇదే మనమ్మ. ఏమైందమ్మా చెప్పు. నేను ఖరాబ్ అయింది, ఆయన చచ్చిపోయింది. ఆయన ఉండగా వచ్చింది కాలేజీ పోతే నాకు అప్పుడు సుందరలేదు. ఆయన చచ్చిపోయింది. మీ భర్త చనిపోయిండు. నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అమ్మా వయసు? 70 సంవత్సరాలు ఉంటుందా? పింఛన్కి అప్లై చేసినావా? చేసిన 10 మాత్రమే చేసిన. 10 సార్లు చేసినావా? ఏమంటారు మరి? వస్తుంది వస్తుంది వస్తుంది, ఎవరికి వస్తలేదు, వస్తాయి కొత్త అంటే తప్పు. ఓకే. చెప్పమ్మా. ఏం పెట్టి పేరు? ఎవరు? చిరుకోడు. ఏం కావాలమ్మా చెప్పు. నాకు పింఛన్ లేదు, భర్త చచ్చిపోయాడు. భర్త చనిపోయాడా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 70-80 ఉండచ్చు. నీకు 70 సంవత్సరాలు ఉన్నావా? అప్లై చేసినా పింఛన్కి? అప్లై 5 సార్లు 6 సార్లు చేసిన. 6 సార్లు చేసిన అయినా రాలేదు? రాలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా రఘునాథపురం గ్రామంలో శ్రీవాసవి ఆర్యవేశ సంఘం భవన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టూరిజం శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా హాజరయ్యారు.
తేడా మాకు మీరు మళ్ళీ కుటుంబం వాళ్ళు మాకు ఎప్పుడూ ఎన్నదన్నుగా ఉంటారని నేను వచ్చిన తర్వాత కూడా తెలిసింది. సహకారాలు ఉండాలని కోరుకుంటూ నా టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలన్న గారు నిజంగా కూడా మా ఏరియాలో ఇక్కడ విద్య కోసం కానీ ఏదైనా సమస్య ఉన్నా వారు ఎమ్మెల్యే ఫోన్ చేయగానే ఫోన్లో స్పందించేటువంటి గొప్ప వ్యక్తి. వారు మా పిల్లల్లో కొంత ఉన్నత విద్య చదవాలన్నా కానీ మంచి కొన్ని చోట్ల సీట్లు రావాలన్నా కానీ వారు ఎప్పుడూ ఫోన్ ద్వారానే మాకు సహకరించి సహాయం చేసిన వ్యక్తి. అదేవిధంగా మా కుటుంబాలకు మా వైశ్య కుటుంబాలకు ఇలాగే మాకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరుకుంటూ నా తుంగబాలన్న గారు మాట్లాడాలని కోరుకుంటూ వారిని ఉపాధి హామీ పనిచేసిన కూలీలు నిరసన వ్యక్తం చేశారు. గత 10 వారాలుగా కూలీ డబ్బులు రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం ధర్మారం గ్రామంలో కూలీలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రమకు తగ్గ కూలీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. సెల్లో పని చేసినాం సార్, అందులో పైసలు సంవత్సరాల కింద ఇదివరకు డబ్బులు కూడా సరిగ్గా అవ్వలేదు. ఇప్పుడు మూడు గ్రూపులకు కలిసి 30 రూపాయలు చేసిండంట. ఎవరు నేను వచ్చిన సారు మరి ఆ మాదిరిగా పడితే మాకు కుదరదు. ఒక ఫీట్ లోతుతోటి 2 గజాల పొడుగు, 5 గజాల ఎలుము మేము ఆ మాదిరిగా తీసినాము. తీసిన దానికి ఆయన ఏం చేసిండంటే 30 రూపాయలు పడ్డాయి అని చెప్పిండు ఆయన. ఇప్పటికీ 3-4 సంవత్సరాల నుండి మాకు డబ్బులు కరెక్ట్ పడతలేవు. కానీ అది పద్ధతి కాదు. మీరు చేసినంత పడాలంటే ఫీటు లోతు తీసిన తర్వాత పడకపోవడం ఏంది? మట్టి తిని మట్టి కక్కుతున్నాం సార్ మేము. మా కడుపుల పేగులు లోట్లోకి వస్తున్నాయి. మా పరిస్థితి ఏంది? మా గోస ఏంది? ఇవాళ ధర్మారం గ్రామంలో ఎన్ని అకౌంట్లు ఉన్నాయి మాకు? రోడ్డు రావాలి, దీని రావాలి, సంజీవులన్నోళ్ళు 3 వారాలు ఈ పోటీ వాళ్ళు దించాలి పోయి కష్టం చేస్తుండగా 30-40 ఎత్తుండాడు సారు. ఈడ కొట్టేసిపోయిండు మొత్తమే. ఏం పైసలు రాలే దీనికి? 3 వారాల పైసలు రాలేదు. మళ్ళీ గారు చేసిన 3 వారాల పైసలు రాలేదు. మళ్ళీ ఇంట్లో 30-40 అనట 11 దాకా చేసి సల్ల జంటలు ఊడుతున్నాయి. మేము మోసి సత్తున్నాము. ఆ సార్ వచ్చి మాకు గీత పెట్టిపోతుండు. ఆ సార్ మాత్రము ఉండద్దు. ఇంకే సార్ వస్తాడు మాకు మా కష్టం మాకు నిరారకం చేస్తట్టు ఏ సార్ అన్నారా? డబ్బులు వస్తలేవు. 10 వారాలకు డబ్బులు పడతలేవు. వాళ్ళు ఏ రకంగా చేయమంటే ఆ రకంగా చేసుకుంటూ వస్తున్నాం. కానీ డబ్బులు మొత్తం పైసలు వస్తలేవు, పడతలేవు. ఇప్పటి వరకు మేము చేసుకుంటా వస్తున్నాం. ఇంత ఎండలా చేస్తున్నాం, కష్టపడుతున్నాం. మాకు డబ్బులు తొందరగా చేస్తే బాగుంటుందని 250 రూపాయలు పడాలి. 30 రూపాయలు అని అంటారు. 250 రూపాయలు పడేది 30 రూపాయలే అంటారు. మరి 30 అంటే మాకు ఎంత బాధ అవుతుంది? మేము ఇంత గానం చేస్తుండగా 250 రూపాయలు పడేది 30 రూపాయలే అంటారు. వాళ్ళు చెప్పిన ప్రకారంగానే చేస్తున్నాం మేము. కానీ చేస్తుండం కలుసుగా మాకు పైసలు పడతలేవంటే ఏ రకంగా చేయాలి, ఎట్లా చేయాలి అనేది ఏం అర్థం కాకుంటుంది. మాకు చాలా తిప్పలు బాగా అవుతుంది. గడపరంలో పట్టిన వాళ్ళు, పారలు పట్టిన వాళ్ళకు, మోసేటోళ్ళకు సుగా చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఎన్ని ఫీట్లు ఉంది? 10 ఫీట్లు ఎక్కువ ఉంది. అంత ఎత్తు హైట్ నుంచి అంత లేబర్ చేసుకుంటూ వస్తున్నాం. మాకు తొందరగా డబ్బులు పడితే బాగుంటుందని మనవి చేస్తున్నాం.